విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. భవానీపురంలోని పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చిరంజీవి యువత నాయకులు కృష్ణప్రసాద్, శ్యాంప్రసాద్, జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. పశ్చిమ నియోజకవర్గంలో మెగా అభిమానులందరూ కూడా కూటమిని గెలిపించడం కోసం జనసేన పార్టీకి మేము అండగా ఉంటాం. ఎదవలు ఎంతమంది పోయినా మెగా ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని ఈరోజు చాటి చెప్పాం. ఈరోజు వందల మంది మెగా అభిమానులందరూ కూడా జనసేనలో జాయిన్ అవటం ఇది మంచి పరిణామం. ఎందుకంటే గతంలో ఒక ఎల్లంపల్లి అని ఎదవని గెలిపించింది కేవలం మెగా ఫ్యాన్స్, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మెగా ఫ్యాన్స్. వీళ్ళంతా కూడా ఒక మాట మీద కమిట్మెంట్గా ఒక వ్యక్తికి పనిచేశారు. ఒక చిరంజీవి గారు చెప్పారని ఒక వ్యక్తికి పనిచేశారు. కానీ ఈరోజు పవన్ నిర్ణయానికి పశ్చిమ నియోజకవర్గంలో కొంతకాలంగా జనసేన పార్టీని ఏదించిన సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆ వ్యక్తి వెళ్ళిపోయినాక వీళ్ళంతా కూడా మెగా అభిమానులు వీళ్ళందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు సుజనా చౌదరి గారికి బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా కేసీనేని చిన్ని గారికి పార్లమెంట్ అభ్యర్థిని ఇద్దరు కూడా మేము గెలిపిస్తాం. జనసేన కండవా కప్పుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని శ్యాంప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు ఆదేశాల మేరకు మరి బుజ్జి గారు, మధుమస్తాన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరికలు జరిగినవి చాలా సంతోషం, మంచి పరిణామం. వీళ్ళంతా కూడా 40 సంవత్సరాలుగా మెగా అభిమానులుగా ఉంటూ ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులకు ఆశించకుండా, ఒక పదవి కూడా ఆశించకుండా ఆనాడు ఎల్లంపల్లి అనే ఒక సామాన్యుడిని గెలిపించి మరి మంత్రిని చేసే స్థాయికి తీసుకెళ్ళింది ఓన్లీ మెగా ఫ్యాన్స్. వీళ్ళంతా కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదు, ఒక పదవి కూడా కోరుకోలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి, కూటమిని గెలిపించడానికి అలా భుజస్కంధాల మీద వేసుకొని మేము మోస్తాం, మేము జెండా పట్టుకుని తిరుగుతామని వచ్చినందుకు ప్రతి మెగా అభిమాని కూడా పేరు పేరున చిరసు ఉంచి నమస్కారాలు ఇస్తూ సెలవు తీసుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్డీఏ కూటమి మద్దతుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ప్రకటించడం, ఈ రోజున స్తబ్దతగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులందరూ కూడా ఉవ్వెత్తిన ఎన్డీఏ కూటమి విజయం కోసం కృషి చేస్తామని చెప్పి జనసేన పార్టీలో చేరటం చాలా హర్షించదగ్గ విషయం. గతంలో చిరంజీవి గారు రాజకీయాల్లో దూరంగా ఉన్నప్పటికీ వీళ్ళు కేవలం జనసేనకి మద్దతుగానే ఉండటం జరిగింది. మరి ఈ రోజున చిరంజీవి గారి ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఆయన యొక్క మద్దతు తెలపంగానే వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్దమయ్యి ఈ రోజున జనసేన పార్టీలో చేరటం వాళ్ళందరూ కూడా అభినందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ జై చిరంజీవి. ఏ రోజైతే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలిపించారో ఆ రోజు నుండి రాష్ట్రం మొత్తం కూడా చిరంజీవి యువత ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థుల గెలుపుకి కృషి చేస్తున్నాం. అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవాలన్నా మెజారిటీ చిరంజీవి అభిమానులు పనిచేస్తే ఆ వ్యక్తి అఖండ మెజారిటీతో గెలుస్తాడు. అదే లక్ష్యంతో ఈరోజు చిరంజీవి గారి పిలుపు మేరకు సుజనా చౌదరి గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని చిన్ని గారిని గెలిపించడానికి మా భుజస్కంధాలపై చిరంజీవి గారి పేరును నిలబెట్టడానికి భుజస్కంధాలపై విజయాన్ని తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తాం.